ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత రెచ్చిపోయాడు. హిందూపురంలో వైఎస్ఆర్సీపీకి చెందిన యువకులు నిర్వహిస్తున్న వినాయకుడి మండపం వద్ద పాటలు పెట్టొద్దంటూ మద్యం మత్తులో ఉన్న శ్రీహరినాయుడు కత్తిదూశాడు. నరికేస్తానని అక్కడి వారి మీదికి దూసుకెళ్లాడు. టీడీపీ నేత దాడిలో పాండురంగ అనే యువకుడికి గాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకునే కానిస్టేబుల్పై కూడా దూషణలకు దిగాడు శ్రీహరినాయుడు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. శివారెడ్డి చెప్పండి, ఏకంగా కొడవలితో చిన్న గొడవకి ఇంత పెద్ద ఇష్యూ చేసిన పరిస్థితి, ఒక వ్యక్తికి గాయాలైనట్టుగా కూడా చెప్తున్నారు, ఏం జరిగింది అక్కడ? ఇతన్ని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? వివరాలేంటి? ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఆగడాలు మృతిపోయారని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉందన్న మదంతో పూర్తి స్థాయిలో ఆ పక్షపాతి నేతలు రెచ్చిపోతున్న వాతావరణం, దౌత్యం చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ అండగండంతో టీడీపీ నేతగా రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. వినాయకుడి ఆ మండపం వద్ద డీజే పెట్టొద్దని, పాటలు నిలిపివేయాలని మద్యం మత్తులో టీడీపీ నేత శ్రీహరి నాయుడు వీరంగా సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ ఓపెన కొంత కత్తి తీసుకొచ్చాడు, ఆ తర్వాత పొడవులతో వీరంగా సూచించిన పరిస్థితి కనిపిస్తోంది. వాగ్వాదానికి దిగాడు, ఆ తర్వాత పాండురంగ అనే వ్యక్తిపైన దాడి చేశారు. ఆయన కూడా తీవ్ర గాయాలు ప్రస్తుతం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా జరుగుతున్నప్పటికీ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఒకవైపున హిందూపురం, రాప్తాడు, తాడిపత్రి ఇట్లాంటి చోట్ల ఉచ్చలుగుడిగా టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నప్పటికీ పోలీసులు చూసి చూడేట్లుగా వదిలేస్తున్నారన్న విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ శివారెడ్డి.